హాయ్ హలో వెల్కమ్ టు ద ఈ పాఠ్య ఈరోజు మనము నోట్స్ మేకింగ్ ఫర్ యూపీఎస్సి సివిల్ సర్వీసెస్కి సంబంధించి నోట్స్ ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి అదేవిధంగా నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల బెనిఫిట్స్ ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం అయితే చాలామంది యూపీఎస్సి అభ్యర్థులకి నోట్స్ ప్రిపేర్ చేసుకోవాలా లేకపోతే స్టాండర్డ్ బుక్స్ చదివితే సరిపోతుందా అని చెప్పేసి చాలామంది యూపీఎస్సి అభ్యర్థులకి సందేహాలు ఉన్నాయి అయితే ఇక్కడ మనము యొక్క నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం వల్ల లాభాలు ఏంటి అదేవిధంగా మనం ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో ఈరోజు మనం తెలుసుకుందాం సో ఇక్కడ మనము నోట్స్ని ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి నోట్స్ని ఎందుకు ప్రిపేర్ చేసుకోవాలి అంటే మనము ఒక బల్కీ బుక్ని ఒక బుక్ని మనము రివిజన్ చేయాలంటే మనకు చాలా ఎక్కువ టైం పడుతుంది అదేవిధంగా మనము నోట్స్ ప్రిపేర్ చేసుకున్నది మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని మనము రివిజన్ చేయడానికి చాలా తక్కువ టైం పడుతుంది సో ఇక్కడ మనము మినిమం టైంలో మ్యాక్సిమం మనం ఇక్కడ రివిజన్ చేసుకోవచ్చు అంటే తక్కువ టైంలో ఎక్కువ కంటెంట్ని మనం ఇక్కడ రివిజన్ రివిజన్ చేసుకోవడానికి మనకి ఇక్కడ నోట్స్ ఉపయోగపడుతుంది అదేవిధంగా ఇక్కడ మనకి ఎగ్జామ్లో కీవర్డ్స్ అనేటివి త్వరగా గుర్తురావడం జరుగుతుంది అదేవిధంగా ఈ యొక్క మనం ప్రిపేర్ చేసుకున్న నోట్స్ని ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది అదేవిధంగా మనం ఇక్కడ నోట్స్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే ఈ యొక్క నోట్స్ ప్రిపేర్ చేసుకోవడం ద్వారా ఇక్కడ ఆన్సర్ రైటింగ్ స్కిల్స్ని కూడా మనము పెంచుకోవడానికి ఇక్కడ అవకాశం ఉంటుంది సో ఇక్కడ మనము హౌ టు మేక్ నోట్స్ నోట్స్ని ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలి సిలబస్లో ఒక టాపిక్కి సంబంధించి ఆ టాపిక్ని వన్ నాట్ టూ పేజెస్లో ఉండేటట్లు మనము ఇక్కడ ప్రిపేర్ చేసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ ఒక టాపిక్ని తీసుకున్నట్లయితే ఆ టాపిక్ సంబంధించి డెఫినేషన్ అదేవిధంగా స్టార్ట్స్ ఏంటి అదేవిధంగా ప్రోస్ ఏంటి దాని పక్కనే సొల్యూషన్స్ అదేవిధంగా దీనికి సంబంధించిన రికమెండేషన్స్ ఏంటి ఈ విధంగా మనము టాపిక్ని ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనకు వన్ నాట్ టూ పేజెస్లో ఒక టాపిక్ని మనం కవర్ చేయవచ్చు అంతే ఇక్కడ మనము కీవర్డ్స్తో అదేవిధంగా మ్యాప్స్తో ఆర్ ఫ్లో చార్ట్స్తో మనము ఈ యొక్క నోట్స్ని ప్రిపేర్ చేసినట్లయితే మనకు తక్కువ నోట్స్లో ఎక్కువ కంటెంట్ని మనము రాయవచ్చు అదేవిధంగా మనము రివిజన్ కూడా చాలా ఈజీగా అయిపోతుంది అదేవిధంగా మనము ఎగ్జామ్లో కూడా త్వరగా రికాల్ చేసుకోవచ్చు అదేవిధంగా ఇక్కడ మనకు పాలిటిక్స్ సపరేట్ బుక్ అదేవిధంగా హిస్టరీ సపరేట్ నోట్బుక్స్ ఇక్కడ మనము పెట్టేటట్లు చూసుకోవాలి అదేవిధంగా మనము కరెంట్ అఫేర్స్కి వచ్చేసరికి యొక్క కరెంట్ అఫైర్స్ని మనము ఒక బుక్లో ఒక నోట్బుక్లో మనము ఒక కరెంట్ అఫైర్ టాపిక్ సంబంధించి మనము చాలా వివిధ సోర్సెస్ నుంచి మనం చదువుతుంటాం ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ అఫైర్స్ మెటీరియల్స్ అదేవిధంగా ఆన్లైన్ సోర్సెస్ ఈ యొక్క అన్నిటిని మనము ఒకే దగ్గర చేసుకున్నట్లయితే మనకు ఒక టాపిక్ని వివిధ డైమెన్షన్స్లో ప్రిపేర్ అవ్వడానికి ఇక్కడ మనకు ఈజీగా ఉంటుంది సో ఇక్కడ కాంపోనెంట్స్ ఆఫ్ గుడ్ నోట్స్ ఒక మంచి నోట్స్ ప్రిపేర్ చేసుకుంటప్పుడు ఉండాల్సిన కాంపోనెంట్స్ ఏంటి అంటే కీవర్డ్స్ ఉండాలి అదేవిధంగా మ్యాప్స్ ఫ్లోచాట్స్ అండ్ డయాగ్రామ్స్ అప్డేటెడ్గా నోట్స్ ఉండాలి సో ఇక్కడ కీవర్డ్స్ను ఉపయోగించడం ద్వారా యొక్క కాన్సెప్ట్ అనేది టు ది పాయింట్గా ఉంటుంది సో కీవర్డ్స్ ద్వారా మనకు మెయిన్స్ ఆన్సర్ రాస్తున్నప్పుడు ఎగ్జామినర్కి ఎఫెక్టివ్గా ఉంటుంది అదేవిధంగా మ్యాప్స్ ఉపయోగించడం ద్వారా మనము మెయిన్స్ ఆన్సర్స్లో మనము ఎక్కువ స్కోర్ చేయగలము ఎస్పెషల్గా జోగ్రఫీలో తీసుకున్నట్లయితే మనకు మనము ఫర్ ఎగ్జాంపుల్ ఒక రివర్ సిస్టమ్ గురించి మనకు ఎగ్జామ్లో అడిగినప్పుడు మనము మనము ఈ యొక్క మ్యాప్ని ఉపయోగించి ఈ యొక్క రివర్స్ని ఇండికేట్ చేసినట్లయితే మనకు ఈ యొక్క టైం సేవ్ అవుతుంది అదేవిధంగా మనము నోట్స్ ఈ విధంగా ప్రిపేర్ చేసుకున్నట్లయితే మనము ఒక పేజ్లో మనము రివర్స్ సిస్టమ్కి సంబంధించిన ఒక కాన్సెప్ట్ని మనం ఒకే పేజ్లో మనం ఇక్కడ కవర్ చేయవచ్చు సో అదేవిధంగా మనకు ఫ్లో అండ్ డయాగ్రామ్స్ తీసుకున్నట్లయితే తక్కువ అమౌంట్ ఆఫ్ వర్డ్స్తో తక్కువ టైంలో ఎక్కువగా మనం ఇక్కడ మెయిన్స్లో మెయిన్స్ ఆన్సర్స్లో రాయవచ్చు అదేవిధంగా మనము నోట్స్లో కూడా తొందరగా ఈ ఫ్లోర్ చార్ట్స్ అండ్ డయాగ్రామ్స్ ద్వారా ఈ యొక్క కాన్సెప్ట్ని తొందరగా అర్థం చేసుకోవచ్చు అదేవిధంగా తొందరగా రివిజన్ చేసుకోవచ్చు సో మనము కరెంట్ అఫైర్స్ ఎప్పటికప్పుడు ఈ యొక్క నోట్స్ని అప్డేట్ చేస్తూ ఉండాలి థ్యాంక్ యూ